నెక్స్ట్ ప్రేక్షకులకు స్వాగతం ధర్మ సందేహాలు అనేవి అందరికీ ఉంటాయి అందులో కొన్ని ధర్మ సందేహాలను ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం తులసి మొక్కని ఆడవాళ్ళు ముట్టుకోకూడదంటారు ఎందుకని అంటే స్త్రీలు అనే వాళ్ళు మొత్తం మొత్తం అన్ని రోజులు కూడా ఒకే రకంగా ఉండలేరు మధ్యలో ఒక నాలుగైదు రోజులు వీళ్ళకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఇవి ప్రతి వారికి కూడా సహజమైనవి అందులో తులసి మొక్క అనేది చాలా పవిత్రమైన మొక్క తులసి మొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఏ రకమైన ఇబ్బందులు రావు ఒకవేళ తులసి మొక్కలో కనుక ఏదైనా జంతువు చనిపోతే ఆ జంతువు కుళ్ళిపోకుండా ఉంటుంది దాంతోపాటు బయట ఏవైనా జంతువులు చనిపోతే అవి వాసన వచ్చి మనం వాసనని పీల్చలేకుండా ఉండేంత విధంగా ఉంటుంది కానీ తులసి మొక్క చాలా పవిత్రమైనది కనుక అందులో పొరపాటున ఏదైనా జంతువు చనిపోయినా ఆ విషము అది కుళ్ళిపోయి విష పదార్థాలు బయటకి రావడం కానీ అందులోంచి ఏదైనా చెడు దుర్వాసనలు రావడం కానీ జరగదు అంత పవిత్రమైనది తులసి మొక్క కనుకనే ఉదయం లేవగానే స్నానాధికాలు ముగించుకొని తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు స్త్రీలు అనేవాళ్ళు ఒక తులసి మొక్కనే కాకుండా ఆ జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో ఏ రకమైన మొక్కలని కూడా ముట్టుకోకూడదు దానివల్ల వీళ్ళు అపప అపవిత్రంగా ఉంటారు మనసు శరీరం కూడా వీళ్ళది శుద్ధిగా ఉండదు ఆ రోజుల్లో శుద్ధిగా ఉండనప్పుడు చేసే పనులు ఏవి కూడా ప్రశాంతమైన మనసు ఉండదు కనుక మనసు ప్రశాంతంగా ఉండదు శరీరం కూడా శుద్ధిగా ఉండదు అందువల్ల ఏ రకమైన మొక్కల్ని కూడా ముట్టుకోకూడదు అంటారు తులసికి పూజ అనేది చేస్తూ ఉంటారు పూజ చేయడము అంటే దాంట్లో ఒక రకమైన శక్తి నిబిడీకృతమై ఉంటుంది మనం ఇందాకే అనుకున్నాం కదా తులసి మొక్క దగ్గర ఏదైనా జంతువు చనిపోతే కళబరం అది వాసన రాకుండా ఉంటుంది అని అంటే దానికి ఎన్ని రకాలమైన ఔషధమైన గుణాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఏవైనా రకాల వ్రణాలు కురుపులు లాంటివి ఏవైనా ఉన్నప్పుడు కూడా మనం ఈ తులసి మొక్క రసాన్ని తులసి ఆకుల రసాన్ని పిండి అందులో ఆ గాయం పైన పోస్తే కనుక వెంటనే మానిపోతుంది అలాగే తులసి రసం వాత కఫ పిత్తాలకి కూడా బాగా ఉపయోగపడుతుంది దగ్గు లాంటివి ఏవైనా ఉన్నప్పుడు కూడా ఈ తులసి రసం తాగడం లేదంటే తులసి ఆకుల్ని డైరెక్ట్గా నమలడం లాంటివి ఉంటూ ఉంటాయి అలా చేయడం వల్ల శరీరంలో ఒక రకమైన శక్తి వస్తుంది ఆ శక్తి రావడం వల్ల వీళ్లకు ఉండే ఏదైనా ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి నివారించబడతాయి అంత పవిత్రమైన మొక్క తులసి మొక్క కాబట్టి స్త్రీలని అలాంటి సందర్భాల్లో ముట్టుకోకూడదు అనేది చెప్పడం మాత్రం సహజం కానీ ప్రతిసారి ఎప్పుడు ముట్టుకోకూడదు ఈ మొక్క అనడం మాత్రం వాస్తవం కాదు ఇవి ఈనాటి ధర్మ సందేహాలు మరిన్ని ధర్మ సందేహాలతో మళ్ళీ మీ ముందుంటాను ప్రతిభ ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ సబ్స్క్రైబ్ టు ఛానల్ హే లింగ్స్ గంట గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి